कदा कदनम दर्शकत्वम डायलॉग्स सिनेमेटोग्राफी एडिटिंग पोस्ट प्रोडक्शन म्यूजिक डांस ड्रामा ऑल द हंगामा कम्स टू एन एंड मल्ली मल्ली द्रान रोजु इज हिट टू स्क्रीन्स वेरी सून एंड टुडे मायसेल्फ क्रांति माधव आई एम हियर टू टॉक टू हर हाइनेस नित्या मीनन एंड हिज हाइनेस सर्वानंद सर हाउ इज इट लाइक डूइंग अ फिल्म विद क्रांति माधव फैंटास्टिक सुपर्ब మీకు ఎలా ఉంది మాతో పని చేసినందుకు ఫర్ మీ ఇట్స్ ఎ బ్లెస్సింగ్ సర్ తినేశారు వీళ్ళిద్దరు కలిసి బుర్ర తినేశారు అనవసరంగా పెట్టుకున్నా అనుకున్నారు నో 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 డీటెయిల్ గా చెప్పండి హౌ వాస్ ఇట్ వర్కింగ్ విత్ సర్వానంద్ యా ఓకే బిఫోర్ ఐ లైక్ యాక్చువల్లీ చెప్పే ముందు ఓన్ మోల్ డైరెక్టర్ అండి అసలు మీరు ఓన్ మోల్ డైరెక్టర్ అంటే మార్కెట్ లో ఏంటో తెలుసుగా మీకు క్రాంతి నేను ఇక్కడ ఉన్నానంటే క్రాంతి ఇస్ లైక్ సో కథ అంటే ఇలా సో నజీరా కమ్స్ ఇలా లైక్ దిస్ హీ హస్ నెరేటెడ్ ద హోల్ స్క్రిప్ట్ టు మీ అండ్ ఐ వాస్ వాచింగ్ లైక్ దిస్ హౌ ఇట్ హ్యాపెన్స్ యు నో ఆఫ్టర్ లైక్ డూయింగ్ ఎ ఫిల్మ్ అండ్ యూ డోంట్ ఫైనాన్షియల్లీ డూ వెల్ అట్ బాక్స్ ఆఫీస్ రైటింగ్ ఆఫ్ ఇస్ సంథింగ్ ఇంకోటి ఏంటి అంటే మనకి ఒక తెలియని మంచి సినిమా కావచ్చు ఇంకేమన్నా కావచ్చు తెలియని ఇన్సెక్యూరిటీ నిలబడతావా నిలబడ్డావా పనికి వస్తావా పనికి రావా ఆఫ్టర్ డూయింగ్ లివింగ్ ఎ ప్యాషన్ యూ వాంట్ టు కంటిన్యూ ఫర్దర్ ఆ టైంలో ఓ తెలియని భయం ఉంటుంది ఏం నేను కథ సరిగ్గా చెప్పగలుగుతానా అసలు నేను పనికి వస్తానా చేయగలుగుతానా కమర్షియల్ వైబుల్ వన్ ద థింగ్స్ విల్ ప్లే ఆన్ యువర్ మైండ్ బట్ లైక్ ద డే నేను మీకు నరేట్ చేసినప్పుడు మై స్పిరిట్స్ వర్ లైక్ యూనో హైలీ బూస్టెడ్ అప్ ఐ షుడ్ సే And my narration with Sharva sir, like, you know, it was like so easy. Like, it was not like, it was my second narration. Yeah. Meanwhile, you know, Ramara or Guru Kajjep Punnanu and I happened to meet Sharva sir. Yeah. Sharva sir was at his best, relaxed. Yeah. He said like, you know, take your time, Kranti. Today is your day. Ippudu cheptava, ganta cheptava, rojantha cheptava, moodu gantalu cheptava, nee ishtam. You want to have a tea, have a tea. You want to have a lunch, after lunch also I'll listen, don't worry. సో ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్ లైక్ యూనో ఎట్ హోమ్ అప్పుడు ఆ కథ చెప్పి నేను బయటకు వచ్చాక నాకేమనిపించిందంటే బేసికలీ సర్వానంద్ నిత్యా మీనన్ మీ ఇద్దరు గురించి దే కీప్ డైరెక్టర్ ఎట్ ఈజ్ ఓ డైరెక్టర్ అనేవాడిని చాలా కంఫర్ట్ జోన్లో పెట్టేస్తారు వీళ్ళు అంటే యు నో లైక్ ద డే యూ నరేట్ ద స్టోరీ యూ నో వాట్ కైండ్ ఆఫ్ ఇంటరాక్షన్ ఐ మైట్ హ్యావ్ ఒక అసెస్మెంట్కి వస్తాం కదా మనం ఒక కథ చెప్పిన తర్వాత నేను మీ ఇద్దరికి కథ చెప్పిన తర్వాత ఓకే రిలాక్స్ మ్యాన్ లైక్ యూనో యా ఐ టోటల్లీ గాట్ రిలాక్స్డ్ ఆఫ్టర్ మీటింగ్ యూ బోత్ అండ్ ఆల్ లైక్ యూనో దెర్ విల్ బి మెనీ ఛాలెంజెస్ ఇప్పుడు ఓనమాల్ నేను డైరెక్టర్తో సినిమా చేసినప్పుడు అఫ్ కోర్స్ లైక్ యూ హ్యావ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్స్ ద పిల్లర్స్ ఆఫ్ టాలీవుడ్ క్రియేటివ్ కమర్షియల్స్ డూయింగ్ అ ఫిల్మ్ రామారావు గారు లైక్ యూనో హీ హాజన్ గాన్ బ్యాక్ ఆన్ ఎనీథింగ్ లైక్ హీ హాజ్ డన్ ఎవ్రీథింగ్ రిక్వైర్డ్ అండ్ మోర్ దాన్ రిక్వైర్డ్ ఫర్ ద ఫిల్మ్ కానీ మీకు ఎప్పుడు ఇన్సెక్యూరిటీ అనిపించలేదా ఈరంట్రా బాబు కట్ అంటాడు ఫస్ట్ ఓనమాల్ డైరెక్టర్ కథ చెప్తున్నారు అంటే అంటే మంచి సినిమా తీశారని తెలుసు ఆయన మళ్ళీ నేను అప్పుడే రన్ రాజా రన్ ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్లో ఉన్నా వెరీ ట్రూ అండ్ చాలామంది చెప్పారు ఇప్పుడు ఎందుకు మళ్ళీ నువ్వు సీరియస్ ఫిలిమ్స్ చేయటం ఎందుకు అని మీకు కూడా చెప్పాను కొంతమంది నాకు ఫోన్ చేసి చెప్పారు అని బట్ వన్స్ యూ సెట్ ద స్టోరీ నాకు ఇంకా ఐ వాంటెడ్ టు డూ ఇట్ బ్యాడ్లీ అంటే స్టోరీ విన్న తర్వాత ఇట్ వాజ్ సో గుడ్ అలాంటి కథలు మళ్ళీ మళ్ళీ రావని అనిపించింది అండ్ ఐ వాజ్ లైక్ మీరు ప్రీవియస్గా మంచి సినిమా చేశారు యాక్చువల్లీ దట్ హెల్ప్ మీ ఈవెన్ మోర్ బట్ ఇన్నే ముందు మాత్రం కొంచెం హెసిటెంట్గా ఉన్నాను బికాస్ కమర్షియల్లీ నాట్ అవైలబుల్ ఎలా అవుతుంది ఏంటి అని బట్ ఇన్న తర్వాత ఆబ్వియస్లీ ఆర్ ప్యాషన్ ఇస్ టువర్డ్స్ గుడ్ సినిమా నౌ ద ఫస్ట్ టైం వెన్ యూ కేమ్ అండ్ టోల్డ్ మీ యూ రిమెంబర్ Yeah. You just had one concept. It was not even written down anywhere. You just had a idea in your head and you just came and told me without any other thing. Now finally the film is there. So your Nazira and your Ram, Andru, you can see them now on screen. So how do you feel? Are you happy with how it turned out? Is it how you pictured it in your head? Kada raskunnappudu director rachayitagane behave cheyali. Rachayitaku anubhuti gunam guraitadu. ఆ అనుభూతిని నన్ను రెట్టింపు చేసింది సినిమా
probably all thanks to you both, like the kind of intensity you both had, I mean, like especially the expressions you gave, like, you know, the subtle expressions either with your eyes or both of you, luckily ee character ki tagattu Raja Ram Nazira, both of you have like beautiful eyes and the expression on camera is like just mind-blowing. And I don't want to take away complete credit, Baba has done like wonderful job in terms of like, you know, lighting the mood. Baba ki naku enti, ideally Baba is like a bit more shy than me to come onto camera, otherwise he would have been sitting with us. And Baba ki naku, when we talked, Sharva sir, remember when we spoke about Baba, you also meer kachithanga Baba ne kavali. Baba ki oka unsaid sync undi naku Baba ki. It's not just me, he has the sync with the characters also, with Raja Ram, with Nazira, he's totally with the film. So it has like little work and kuda ease chesindi. So I need not completely go and say Baba garu nenu adigindi idi kadandi idi kadandi. I did not like, you know, reinforce what I want. In like fact, he gave something, he contributed definitely so much more than what we can imagine. I know, especially the mood. The mood is never lost in terms of lighting or in terms of photography. And coming to dialogues, Sai Madhav. Sai Madhav has done like tremendous job with his dialogues. Chala adbhutamaina dialogues. I think when you narrated the story, like we were talking before, there's a philosophical approach to love kada. Avi avanni dialogues raayalante, they had to understand that and write. I know, I had that concern when you first told me, how are you going to, I think 3 nalalu kuchunnattunnaru kada meeru. We sat for more than 4 months. But it's not even about the time, the fact that he understood that adi ardham chesukoni adi inta beautiful ga raayalante, it's just brilliant. Sai garu kuda very well. Yeah. It's not about beautiful dialogues. Amazingly penned down everything. Everybody remembers the dialogues, you know, by heart. After watching the cinema chusin tarvata first manandarki enta peru vastundile teliyagani dialogues evaru rasaru Sai garu rasaru super anaithe antaru. Definitely. Definitely. Subtleness sir, soberness cinema lo baaga kanapadutundi. Ante manam chesam kabatti manaku telusu. How did you feel, like, you know, I mean, like, you did Ran Raja Ran immediately. Ran Raja Ran, I have seen it a couple of times. It is a high energy. Even this, you have high energy, but expressed in a very subtle way. What do you call Kudiga? Yeah, Nazira to unnapudantha koncha energetic ga ne, ante super energetic ga edo ala undadu gaani, but there's some life in him. Naaku actually koncham enti క్యారెక్టర్ కరెక్ట్గానే చేస్తున్నానా లేదా అని కొంచెం ఉండింది. అంటే ఐ వాజ్ ఆల్వేస్ బికాజ్ మనకు రెండు షేడ్స్ ఉన్నాయి అండ్ ఐ వాజ్ ఆల్వేస్ ద వన్ హూ వాజ్ టెల్లింగ్ యు నో ఇట్స్ కమింగ్ అవుట్ బ్రిలియంట్ యు కెన్ డు ఇట్ అంటే రెండు షేడ్స్ ఉన్నాయి కదా. సో నేను యాక్చువల్లీ రెండో షేడ్ గురించి ఎక్కువ భయపడతా ఉన్నా కొంచెం ఓల్డర్ లుక్ చేయగలుగుతామా లేదా అవుతుందా లేదా. అండ్ షీజ్ లైక్ నువ్వు యంగ్ క్యారెక్టర్ నేను పట్టించుకోలేను కానీ ఓల్డ్ మాత్రం డెఫినెట్ గా నిన్ను ఐ కుడ్ సీ హిమ్ ఇన్ ద ఓల్డ్ క్యారెక్టర్ విత్ ద దాడి అండ్ ఎవ్రీథింగ్ ఐ యామ్ లైక్ సర్వైవ్ ద రామ్. వన్ థింగ్ ఐ హావ్ నెవర్ ఫెల్ట్ అన్కంఫర్టబుల్ ఇన్ ద సెట్ ఆన్ ద సెట్ కానీ ఇట్స్ వెరీ కంఫర్టబుల్ చిల్డ్ అవుట్ నెవర్ యాక్చువల్లీ థాట్ అంటే అంత ఆలోచించి కష్టపడిపోయి మెథడ్ యాక్టింగ్ లాగా ఏం చేయలేదు. ఇట్ వాజ్ జస్ట్ momentary feel time ki anukuni manandaro anukoni discussion. You remember we were talking about this and it's saying some edo oka magic undi ee film lo mem okoka scene chestunappudu just felt a magic, we all felt it. Fingers crossed, like, let's wait and watch. Do you think the audience will accept the film because so much is said about the Telugu kind of films and what, you know, the typical. Really, I feel like, you know, oka audience ki idu nachuddi, audience ki adi nachadu anadi manaku clear ga telusthe audience ki nachedi manam chestam. We will not, like, you know, we will do just that and rake up lot of money and like be happy. Prati film super duper blockbuster e aipoddi. So audience ki em nachuddi em nachadu annadi I don't think, like, you know, we can generally think. Manam cheyagaligindi nen 100% chesam, meer 200% chesaru. Everybody has like done their best. So hopefully, like, you know, audience also will do their best by watching it, like,
నో ఇట్ డిపెండ్స్ మనం ప్లీజ్ చూడండి అంటే చూడరు ఐ మీన్ లైక్ ఇట్స్ నాట్ లైక్ యు నో ఇఫ్ హి సే సంథింగ్ దే విల్ నాట్ వాచ్ దే షుడ్ రిలేట్ టు ఇట్ లైక్ యు నో ఐ యామ్ ష్యూర్ దే విల్ రిలేట్ అండ్ మంచి సినిమా చేసాం సో లెట్స్ హోప్ ఎవరీబడీ కెప్ట్ ఆస్కింగ్ us దేష్టవ్ ఆస్క్డ్ యు అబౌట్ లవ్ యా వాట్ ఇస్ లవ్ అండ్ వై డిడ్ యు మేక్ సచ్ ఎ లవ్ స్టోరీ నాకు ఇంకో క్వశ్చన్ ఉంది నేను ఎప్పుడు అడుగుతుంటా మన స్టోరీ ఈ కథ రాశారు క్రాంతి మీరు మీకు ఇలాంటిది ఏమన్నా ఉందా ప్రేమ అన్నది లైక్ ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఉంటుంది అండ్ ఈ కథ రాసుకునేటప్పుడు నేనేంటి అంటే ఓకే ఐ హ్యావ్ గాట్ మ్యారీడ్ ఆల్ దాట్ ప్రతి ఒక్కళ్ళు ప్రేమిస్తారు అండ్ ప్రేమ అనేది ఏంటి ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమే ప్రపంచం అని నేను ఫీల్ అవుతూ ఉంటాను ఐ మీన్ లైక్ ఆన్ ఏ లార్జర్ సైడ్ ప్రేమ అనేది ఒక ప్రపంచం ఆ ప్రపంచంలో ఎన్నో జ్ఞాపకాలు ఎన్నో ఉంటాయి ఆ జ్ఞాపకాలే మనల్ని ప్రస్తుతంలో నడిపిస్తాయని అంటే ఆ ప్రపంచమే లేకపోతే మనమే లేము ముందు ప్రపంచం కూడా లేదు దాన్ని ఇప్పుడు ఒక ఫిలాసాఫికల్ నోట్లో ప్రేమని నిజంగా డిఫైన్ చేయాలి అంటే ఎటర్నల్ లవ్ అని అంటాం అది పరిసే వాట్ ఈజ్ ఎటర్నల్ లవ్ నిత్య ఎటర్నల్ లవ్ అంటే ఏంటి అంటాం కదా దిస్ ఈజ్ ఎటర్నల్ లవ్ ఎటర్నల్ లవ్ అంటే ఏంటి అంటే నాట్ ద మీనింగ్ శాశ్వత ప్రేమ అని కాదు అసలు ఎటర్నల్ లవ్ డిఫైన్ చేయాలంటే ఏం చెప్తారు మీరు తల్లిదండ్రి అని చెప్తారు నాకేమనిపించింది అంటే ఈ భూమిని తీసుకుంటే భూమి మీద ఎటర్నల్ లవ్ అనేది జంతువులకి వృక్షాలకి మధ్యలోనే ఉంటుందేమో అనిపిస్తుంది మనిషి పుట్టక ముందు నుంచి జంతువులు వృక్షాలు సహజీవనం చేస్తాయి దే హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ లైక్ గాడ్ నోస్ మనం పుట్టలే అప్పటికి ఒక జంతువు రూపం చెట్టు పోల్చుకోలేవు బట్ దెన్ లైక్ యు నో దే ఆర్ లివింగ్ ఇన్ బట్ దే ఆర్ లైక్ లివింగ్ ఇన్ అండ్ దే ఆర్ హ్యాపీలీ లివింగ్ ఇన్ మెరీలీ లివింగ్ ఇన్ నో ఐఎమ్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ ఎటర్నల్ లవ్ అనేది ఏంటి అని అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నా ఆ జంతువులకి వృక్షాలకి మధ్యన ఉండే ప్రేమ ఎంత గొప్పదంటే జంతువులు శ్వాస వదిలితే వృక్షాలు పీల్చుకొని బతుకుతాయి వృక్షాలు శ్వాస వదిలితే జంతువులు పీల్చుకొని బతుకుతాయి అండ్ లైక్ యూనో ఏ ఒక్కటి ఊపిరాపినా ఇంకోదానికి ఊపిరి ఉండదు అది సోషల్ యానిమల్స్ మనం మనుషులం కాబట్టి మనం చెప్పలేము అంటే ప్రేమ అనేది బ్రతికించాలి ముందుకు సాగించాలి అన్నది నేచర్ మనకు నేర్పించింది అని నేను ఫీల్ అయ్యి సో లైక్ యూనో లెట్స్ డూ అటువంటిదే ఒక రాజారామ్కి ఓ నసీరాకి ఆపాదిస్తే ఎటర్నాలిటీ ఆఫ్ లవ్ ఆ శాశ్వతత్వం అనేది ప్రేమని ఇద్దరు మనుషులకి ఆపాదించి చూస్తే వాటిని క్యారెక్టర్స్గా బిల్డ్ చేస్తే అది ఒక రూపాంతరం చెంది తెరపైన చూడగలిగితే అద్భుతమైన ఫీలింగ్ ఉంటుందని బిలీవ్ చేసి మిమ్మల్ని అప్రోచ్ చేశాను మీరు డబ్బింగ్ చెప్పేప్పుడు చూసుంటారు డిటిఎస్ అయిన తర్వాత చూసుంటారు ఫస్ట్ కాపీ చూసుంటారు నేను ప్రతిరోజు చూసేవాడిని సినిమాని అదే పనిగా చూసేవాడిని ఎడిటింగ్ అప్పుడు ఐ విల్ నాట్ బిలీవ్ చంటి గారు అయితే హీ హ్యాస్ ఆల్సో సీన్ మోర్ అవర్స్ దాన్ వాట్ ఐ వుడ్ హ్యావ్ సీన్ లైక్ యునో ఫెంటాస్టిక్ ఎడిటింగ్ అన్వర్ ఆర్ఆర్ లైక్ నేను లాంగ్ బ్యాక్ ఐ సా ద అన్వర్ అండ్ ఆర్ఆర్ వాజ్ లైక్ వెరీ హాంటింగ్ ఇన్ ఆర్ అన్వర్ బెంగళూరు డేస్ ఇవన్నీ చాలా చాలా నెక్స్ట్ ఇది ఇంకోటి సినిమా సైన్ చేసినాను నెక్స్ట్ మన నాగార్జున హౌ డూ యూ లైక్ హౌ డిడ్ యూ ఫైన్ లైక్ యూనో ఐ నెవర్ ఫెల్ట్ ప్రొడ్యూసర్ గారు అన్నారు ఐ మీన్ లైక్ యూనో యూఆర్ ఎక్స్పెరిమెంటింగ్ అని బట్ లైక్ యూనో వీ షుడ్ ఆల్వేస్ ఎంకరేజ్ న్యూ టాలెంట్ అని కూడా అనేవాడు రామారావు గారు ఈవెన్ లైక్ న్యూ ద థింగ్ ఇస్ దేర్ ఇస్ నో ఎక్స్పెరిమెంటింగ్ హి ఇస్ ఆల్రెడీ ప్రూవెన్ యాస్ ఎ ఫ్యాంటాస్టిక్ యా హి ఇస్ ప్రూవెన్ రామారావు గారు కూడా అదే అన్నారు ఐ హావ్ డన్ లైక్ యూనో బ్రింగింగ్ అదర్ మ్యూజిషియన్స్ ఐ హావ్ డన్ లైక్ ఏదో సినిమా కూడా మేజర్ జాబ్ లాస్ట్ ఇలేరాజా గారిని తీసుకొచ్చింది సో హి వాస్ లైక్ ఎంకరేజింగ్ ఇన్ దోస్ టర్మ్స్ ఆల్సో ఇలేరాజా గారిని తీసుకొచ్చింది అంటే ఒక ఫస్ట్ టైం తెలుగుకి రామారావు గారే చేశారు అని ఐ వాస్ టోల్డ్ లైక్ ఐ వాస్ టోల్డ్ యా ఐ థింక్ ఆడియో లాంచ్ అప్పుడు సార్ వాస్ లైక్ మెన్షనింగ్ యా ఇది ఒక యూనివర్సల్ థీమ్ అండ్ ఇట్స్ ఎ యూనివర్సల్ స్టోరీ సో ఇట్ యాడ్స్ వెన్ యు బ్రింగ్ సమ్ యు నో ఎ ఫ్రెష్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఎ న్యూ పర్సన్ రాదర్ దెన్ స్టాగ్నేటింగ్ విత్ సిమిలర్ కైండ్ ఆఫ్ ఆర్ఆర్ చూసిన తర్వాత ఆర్ఆర్ తో ఐ వాస్ లైక్ యా జాప్డ్ జనరల్ గా సినిమా పాటలు వింటే మనం పాటలు హమ్ చేసుకుంటూ బయటకు వస్తాం నేను ఫుల్ కాపీ డిటిఎస్ సెన్సార్కి రెడీ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది అంటే సినిమా చూసాక జనాలు ఆర్ఆర్ హమ్ చేసుకుంటూ బయటకు వస్తారేమో అన్న ఫీలింగ్ నాకు ఐ వాజ్ లైక్ జస్ట్ థింకింగ్ దే విల్ ఫర్గెట్ ఎవ్రీథింగ్ దే విల్ జస్ట్ హమ్ ద ఆర్ఆర్ అండ్ లైక్ యు నో లాట్ ఆఫ్ లవ్ స్టోరీస్ హావ్ కమ్ వాట్ ఇస్ డిఫరెంట్ అబౌట్ ఈ లవ్ స్టోరీ ఎందుకు కొత్తగా ఉంది అసలు ఎందుకు ప్రేక్షకులు
మీ స్టోరీని చూడాలి, అది ప్రేక్షకులకు చెప్పండి. మనం మొదటి నుంచి తీసుకుంటే లైలా మజ్ నుంచి ఇప్పటివరకు లవ్ స్టోరీస్ వస్తూనే ఉన్నాయి. మనిషి బ్రతుకున్నంత కాలం వస్తూనే ఉంటాయి, రావాలి కూడా. ఎందుకంటే ప్రపంచం ముందుకి 4 అడుగులు వేయాలి అంటే ప్రేమతోనే సాధ్యం. ప్రేమ లేకపోతే అసలు ప్రపంచంలో మనుగడే లేదు. ప్రపంచాన్ని జయించగలిగిన శక్తి ప్రేమకే ఉంది. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. అండ్ హౌ రాజారామ్ నజీరా కానీ, శర్వానంద్ గారు, నిత్యామీనన్ కానీ, వాళ్ళు ఈ ట్రిబ్యూట్ని ఎంత అద్భుతంగా తెరపైన చేశారు అన్నది ఎక్స్పీరియన్స్ కావాలంటే చూడాల్సిందే. కోడి కాదు నాని.